రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే. అసలు చేశాడన్న మరి ఆవుతు మరి ఈలేంట్రా మన గురించి తెగ బెంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. బెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్ట టీవీ పెట్టి. నీకు అది కూడా మిగలదు. నీకు ఆ వైర్లు కట్ట ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయిపోడని చెప్పి ప్రతివాడు ఫ్లాప్ అయిపోతాడరా? నీకు అంత ఎక్స్పీరియన్స్ కావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంత గర్వం మనకేం పట్టిందండి? కావాలంటే 100 కేబుల్ టీవీ ఆఫీస్ పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా బర్రేం కాదు, కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడటం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతావు? భోగరాజు, నేను ఏం పీకుతానో చూపిస్తాను, కానీ మీరు మాత్రం నా యాంటీనా వైర్ కూడా పీకలేరు. భోగరాజు, నువ్వే ఏదో ఒకటి పీకాలరా. నేను ఈయన పీకగలను గానా ఎన్ని పీకగలను? ఆడిపతి ఓడి పీకుతాడు. ఆ సిటీకి నేను వస్తాను. ఎందుకో ఆడెవడో నా కట్రైలు కొట్టేశాడు, కొనుక్కోవాలి. పాపం కొట్టేసినట్టు అయితే ఎంత బాధపడుతున్నాడు ఏంటో. ఆడెవడో కొట్టేస్తే నీకేటి బాధ? నువ్వు కొడితే తెలుసేదా పెయిన్ ఏంటో. ఒరిసిపోయిందిరా మీ గోళ. కంచనా, నువ్వు పద, మా బ్యాచ్ అంతా నీతో వచ్చి రాజమండ్రి మొత్తం తిప్పుతాం. నీకేం కావాలి అది కొనుక్కో. ఎలా ఉంది? కట్టుకో, కరెక్ట్ గా ఉంటావు. చాలా బాగుంది కంచనా. ఈ శారీ నువ్వు కట్టుకుంటే చాలా అందంగా ఉంటావు. చండాలంగా ఉంది. ఇదిగో నువ్వు అన్నిటికీ రివర్స్ లో మాట్లాడితే ఈ కలర్ చాలా బాగుంది. కానీ నాకు బాగాలేదు. నువ్వు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం ఆపుతావా? నువ్వేం ఫీల్ అవ్వకరా, నేను సెట్ చేస్తాను కదా, దా చెప్తాను రా. కాంచనాయ్, ఈ ప్యాంట్ షూట్ ఎంత బాగుందో. కురుకోసలు కూడా ఉన్నాయి, నీకైతే భలే ఉంటాయి. చండాలంగా ఉంది. ఎరా, ఈ ప్యాంట్ బాగాలేదా? కాంచన్ చెప్పింది కదా, చండాలంగా ఉంది. ప్యాక్ చేయండి. సీతమ్మ ఎవ్వడ మాట ఉందో, కొంచెం సిరాకు ఎక్కువ. కాంచనా, చిన్నప్పుడు 4వ క్లాస్ చదివేప్పుడు ఇటువంటి గౌన్లు వేసుకునేదానివి. సారీ, 4వ క్లాస్ లో నేను ఎప్పుడు గౌన్లే వేసుకోను. అయ్ బాబాయ్, గౌన్ వేసుకోకుండా స్కూల్కి వెళ్ళిపోతానువా? షట్ అప్. అలాగే. బాబు ఇదిగో అమితాబ్ సైజ్ లేవా? ఇదిగోండి సార్. అయ్ బాబాయ్, ఎంత డైరీలు వేసుకుంటే తేడాలు వచ్చేస్తాయి. నేను బిల్లు కొట్టొస్తాను, మీరు పదండి. అలాగే. బిల్ సార్. ఇదేంటి, మీ షాపులో ఒకటికొంటే రెండిట్లకి బిల్ వేస్తారా? ఇంకొకటి ఆయన దగ్గర ఉంది. నా దగ్గర ఎలా ఉంటుందా? నేను తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, కొట్టేశారు. నేను కొట్టేసింది ఈ డ్రాయర్, మీ షాప్లో కాదు. షట్ అప్. మీ డ్రాయర్లో ఇంకో కొత్త డ్రాయర్ ఉంది, మర్యాదగా బయటికి తీయండి. ఏమండే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వేరే షాప్కి వెళ్దామంటే ఈ షాప్ తీసుకొచ్చాను నేను. మా ఊళ్ళో నేను చాలా రాయలుగా బతుకుతున్నాను తెలుసా మీకు? ఇంకొక మాట మాట్లాడమంటే పోలీస్ కమిటీ చెప్తాను. అలాగా? మరి ఇంకెలాగా? ఇలాగా డ్రాయర్లోకి డ్రాయర్ దోశాడు. అయ్యి బాబు, చాలా వరస్ట్ టెక్నాలజీ. డైరీలు కూడా వేసుకొని ఎవరా? మీరు వేసుకోండి. మా షోరూమ్ లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఉన్నాయి సార్. కస్టమర్స్ ఎలాంటి దొంగతనాలు చేసినా వాటిని తేలిగ్గా మేము ఇక్కడి నుంచే కనిపెట్టగలం. ఏంటి, మెంబర్లంతా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించారు? ఇంతకీ ఎజెండా ఏటో? ఏముంది సుబ్రాజ్ గారు, మా కొనలో గర్ల్స్ తో గార్డెన్ పార్టీ. అంటే ఇచ్చుకుంటాను. పైగా అక్కడ టిప్పులు అవి కూడా ఉంటాయి కదా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు పాపలు వేసుకునే పంజాబీ డ్రెస్ లో కూడా రావు. ఏంటి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తారా? నువ్వు ఇచ్చే చిల్లర మోడల్ బట్టలు లేకుండా డాన్స్ చేసేలా? ఫోన్ లేరా, మాస్టర్ చూడడం వరకే కదా ఈ కేసు. అదే కదా, ఏం మర్చిపోతుంటావా? అత్తమాను గుర్తెచ్చుకుంటావా? ఇంతకీ ఖర్చు మొత్తం ఎంత అవుద్ది? బీర్లకి, బిర్యానీలకి, పాపలకి, పరుపులకి, సామ్యానాలకి, పై ఖర్చులకి, కింద ఖర్చులకి, లోపల ఖర్చు, పప్పలకి, పొడుగులు కలిపి 2 లక్షలు అవుద్ది. దీంట్లో నీ కమిషన్ ఎంత? నీ అబ్బా కళా పోషణ గురించి మాట్లాడుతుంటే కమిషన్ గురించి అడుగుతావట్రా? ఆడి గురించి వదిలే, ఆడా వెనక నుంచి పేడేస్తుంది, ఇడి ముందు నుంచి దూడేస్తాడు. చాలే, ఇంతకీ ఆ పోలీసు వాళ్ళ మ్యాటర్ ఏం చేశారు? పక్కన ఇప్పుడు రగడ పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారా? అటు ఏజీగడికి ఫోన్ కొట్టేస్తారా? స్వామి, అక్కడ రేట్లన్నీ అందుబాటులో ఉండేలా చూడు. ఇందులో డబ్బులు పెట్టాను కనిపించాయా? ఎందుకు కనిపెత్తాయి? మన జేబులో ఉంటే మీ దగ్గర ఉన్నాయా? అవునే, రాజు వెంకటరావు గారు, నేను సకిల సినిమా కొనడానికి వెళ్తున్నాం. సినిమా చూసాక దేవుడితో వెళ్ళ రేటు కుదిరితే సకిలని ఈస్ట్ లో వాడు ఎస్ట్ లో నేను ఆడిచేస్తాం. అవ్వా,
పోయిపోయి షకిల సినిమా కొంటారా? అక్కడికి నేను ఏదో షకిల అనే కొంటానన్నట్టుగా అలాంటవేంటే నీ దొంపదక భార్యమనేనాక భర్తని ఎంత చక్కర్ని చేసుకోవాలి. ఓసారి అలా వెళ్ళి ఎదుర్రా నవ్వుతూ. ఏముందని దూతున్నావు అక్కడ? ఉన్నయ్య నాలుగెంటుకులు ఎక్కడికో అర్ధరాత్రిపూట బయలుదేరు. నాలుగు ఊర్ల పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అందరూ కలిసి చందాలు వేసుకుని మరీ మీటింగ్ పెట్టారు. విలేజ్లో పెట్టి మీటింగ్ ఏంటి ఇంత అర్ధరాత్రి పూట? ఏంటని ఉద్దేశం? నేను సెకండ్ ఫ్యామిలీ పెట్టానా అబద్ధాలు చెప్పడానికి? ఉన్న ఫ్యామిలీని ఉద్ధరించడానికి ఊపిరి లేదు. నీ మొహానికి రెండో ఫ్యామిలీ ఒకటి, ఎంత సిగ్గుమాల ఆడదైనా ఏం చూసి నిన్ను దగ్గర అనిస్తుంది? సర్లే సర్లే, నీ నమ్మకం నీదే, నా కాన్ఫిడెన్స్ నాది. పొద్దున కల్లా వచ్చేస్తాను, తలుపు గడి పెట్టుకో. తలుపు వేసుకోవడానికి నాకేం భయం? నీకు కాదు భయం, వచ్చేవాడికి భయం. నిన్ను కాంచనమాల కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకాలం మన కేబుల్ టీవీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, ఎన్నో ఛానల్స్ లో చూశారు. కానీ అవన్నీ ముంబైలోనో మద్రాసులోనో హైదరాబాద్లోనో సినీ స్టార్స్ తో టీవీ స్టార్స్ తో తీసినవి. మన జువ్వలపాలెంలో కూడా చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన లోకల్ టాలెంట్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ఒక సరికొత్త రంగుల ప్రోగ్రామ్ని రూపొందించాను. ఇది కేవలం మన జువ్వలపాలెం ప్రేక్షకుల కోసం, మన జువ్వలపాలెం మొనగాళ్లతో చేసింది. ఈరోజు నుంచి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు, తిరిగి పగలు 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. ఇది చూసి మీరంతా మన లోకల్ టాలెంట్ని సన్మానిస్తారు లేక సంస్కరిస్తారు, మీ ఇష్టం. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో మా ప్రసారం ప్రారంభమవుతుంది. మరి శుభ్రాజ్ గారు తోటకెళ్దామా? నమస్కారం రావణ గారు, బాగున్నారా? బాగా తుప్పు వదిలిపోయిందా? నేను కేబుల్ టీవీ పెట్టి ఏం చూస్తారా అన్నారు కదరా, ఇవాళ అదే కేబుల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ పిల్లలతో పీకించాం, సరిపోతా? ఎక్కడి నుంచైనా ఒళ్ళు పెళ్ళాల దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేయండి. మీరెక్కడ ఏ తొట్టి పనులు చేసినా శివుడు మూడో కొంటి తెలియకపోవచ్చు, కానీ మా కేబుల్ టీవీ సుదర్శన చక్రంలో మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటది, తీరిపోద్ది. మల్లెపూలు బానే ఉన్నాయి కదరా, మీరు వాడి పేరేంటి? మా ఆవిడ కుమ్ముడికి. ఫీల్ అవక హే, పెళ్ళాలతో తన్నులు తిన్న వాళ్ళందరూ పైకి వచ్చారంట, రేపు కూడా తనించుకో పైకి పోతావా. సుదర్శనం, ఇన్నాళ్ళు మా మొగుళ్ళు శ్రీరామచంద్రులన్నీ మురిసిపోయాం, వాళ్ళు వీధిలో ఆడే భాగవతం అంతా చూపించి మా కళ్ళు తెరిపించావు. మీ కేబుల్ టీవీ దయవల్ల సమయానికి వచ్చి మా ముగ్గులను మేము కంట్రోల్ చేసుకోగలిగాం. కాళ్ళు ఎరబట్టి పడస్తే కంట్రోల్ కాక సస్తారంటే మీ వల్ల మా కాపురాలు నిలబడ్డాయి. మీ కాపురాలు బాగా నిలబడతాయమ్మా, మేము కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ముష్టోలు చూసినా చూసారుగా. పొరపాటైంది, ఇక నుండి మీరు మా ఇంటికి రానక్కర్లేదు, ప్రతి నెల మేమే మీ ఆఫీస్ కు వచ్చి కేబుల్ డబ్బులు కట్టేస్తాం. అవును, ఈ రోజు నుంచి మా ఆడోళ్ళంతా మీ కేబుల్ టీవీకి ఫుల్ సపోర్ట్. వచ్చాడు, ఇంకా రాలేదంట అనుకున్నాను. వచ్చావా? దా ఇదిగో, ఇవాళ మాట్లాడద్దు, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటది? దానికంటే ముందు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్. ఇదిగో ఈ ఫోటో చూసావా, చిన్నప్పుడు అట్లతద్ది రోజున తీయించుకున్న ఫోటో. నేను చూడు ఎలా ఉన్నాను. బాగానే ఉన్నావు, కానీ ఈ చీవుడు ముక్క ఎవరు? ఇంకెవరు, నువ్వే. అవును, నేనే కదా. ఇది సంక్రాంతి రోజు అత్తయ్య నీకు తలాంటుతున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో చూసావా, నీ బర్త్డేకి మామయ్య అత్తయ్య కేక్ తినిపిస్తున్న ఫోటో. ఈ ఫోటో నేనే తీశాను. అంత చిన్న వయసులో తీసావా? మరేమనుకున్నావు, మన టాలెంట్ అందుకేగా మన లెవెల్ 10 రూపాయల కెమెరా దగ్గర నుంచి 10 లక్షల కెమెరా వరకు పెరిగిపోయింది. ఈ ఫోటోలో ఉంది. నీ ఫోటో ఎగ్జిబిషన్ అయిపోయిందా? అయిపోయింది, కానీ నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా. నీకు వెరీ పని లేదా? వెళ్ళి పని చూసుకోపో. కాక ఏరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాడమ్మా.
వెంటనే వెళ్ళిపోతానంటే నేనే ఆపాను. ఎరా, ఇవాళ నా పుట్టినరోజు మర్చిపోయావా? వచ్చేప్పుడు గుర్తుందతయ్య, ఇక్కడికి రాగానే మర్చిపోయాను. అమ్మా, ఇందాక నువ్వేమన్నావు? కంటిని రెప్ప కాపాడుతుంది కానీ రెప్పను కన్ను చూడలేదు అన్నావు కదా. నేనేదో సరదాగా అన్నానమ్మా. నీ బర్త్డే నాకు తెలీదా? చూడు, బర్త్డే గిఫ్ట్ ఎలా తయారు చేశాను. మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్. ఇది చూసావా బావా, నేను ఉయ్యాలూగే ఫోటో. ఇది నా బర్త్డేకి నువ్వు నాన్న నాకు కేక్ తినిపిస్తున్న ఫోటో. ఇవన్నీ నీకు ఎక్కడవే? ఎక్కడవేంటి, ఇల్లంతా వెతికి మరీ బయటికి తీశాను. బావ దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేశాను. ఇవన్నీ కలిపి కంప్యూటర్ లో స్వయంగా నేనే ఫీడ్ చేసి కొన్ని కాపీలు తీశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. చూసావంటారా దాని తెలివి? చాలా. ఏ విషయంలోనూ తొందరగా బయటపడదు, అంతా సస్పెన్స్. సస్పెన్స్ కాదు, హర్రర్. పాపా, పాయసం ఇవ్వడమే మర్చిపోయాను. ఇటు ఇవ్వమ్మా. ఉదతయ్య, నువ్వు ఇక్కడ ఉండు. ఏరా, నాకు పాయసం వద్దు. ఏమొద్దు, నువ్వు ఇక్కడ సెక్యూరిటీగా ఉంటే చాలు. ఛే, తెక్కగొన్నా. సెక్యూరిటీగా ఉంటావేంట్రా? మీరిద్దరు చక్కగా కబుర్లు ఆడుకోండి, ఇప్పుడే వస్తాను. కబుర్లా నవ్వు ఉందా? ఆగో, నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకో అని అడగబోతున్నావు కదూ. వెరీ గుడ్, రాన్ రాను నన్ను బాగా ఫాలో అవుతున్నావు. క్యారీ ఆన్. అమ్మో అమ్మో, ఎంత డ్రామా! చిన్నప్పుడు గోకులంలో రాధలాగుండేది, పెద్ద అయిపోయిన తర్వాత లంకలో రాక్షసులాగా తయారైపోయింది. ఇంకా వెళ్ళదా? వెళ్తున్నావు అమ్మా, వెళ్తున్నా. మన పాప జమీందారు దగ్గర ఏదో ఉందా అనుకుంటున్నా? ఆడు ఎప్పుడు ఆరిపోయాడు. మరి పెగ్గేసి పడుకోబెట్టారా? చూడగలుపు. ఇంటికి వెళ్ళి రెండు రోజులు అయింది. ఆవులు ఎలా ఉన్నాయో? టైం ప్రకారం పేడేస్తున్నాయో తెలియట్లేదు. నువ్వు టైం గడ్డేస్తే కదా అవి పేడేసేది. పోనీ ఉపాలు ఇంటికి వెళ్ళి చూసాలేపోయావా? ఉండరా, మా ఆవిడ వచ్చిన కాళ్ళు పట్టుకు బతిమాలినా సరే నేను వెళ్ళను. ఒకవేళ మీ ఆవిడ రాకపోతే మీ ఆవిడ పంపు. చాచా, మా ఊర్లో కుదరదని మీ ఊరు వస్తే ఈడొక రంకు మగులో తగులుకున్నాడు. మధ్యలో మా మ్యాటర్ ఎందుకు? నీ మ్యాటర్ కాదా? నా పరువు అంతా చేపల చెరువులు ఎరువులా కలిసి. నీకేమైంది, బానే ఉన్నావు కదా? ఎవరు? నేనా? ఎవరు మొగులు వాళ్ళు కొట్టుకున్నారు, బానే ఉంది. మా ఆవిడది ఊరు కాదనుకుంటే అందరు పిల్లలు కలిసి నన్ను నొక్కి చేసుకుపోయేశారు. ఈ ఊర్లో మహిళా సంఘాలకి ఇంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. వీడియో ఉన్న గౌరవం కూడా లేకుండా నన్ను గుడ్డు బాధినట్టు బాధించావురుకోవాయ్. ఇదిగో భోగరాజు, చిత్రాంగ డాన్స్ పార్టీ అన్నావు, బీర్లు అన్నావు, బిర్యానీలు అన్నావు, మల్లెపూలు కొనుక్కుని చేతికి కట్టుకుని వాసన చూసుకునే లోపల వచ్చి వాయించాడు. ఈ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? మీ పెళ్ళలు కొడితే తిరిగి కొట్టలేకపోయారు, కనీసం ఆ సుదర్శన్ గారిని అయినా కొట్టారా? ముందు ఆడి సంగతి ఆలోచించండి. ఏం చేయాలన్నా ఆడికి ఊళ్ళో ఆడవాళ్ళ సపోర్ట్ వచ్చేసింది. అసలు ఆ చేసేదేదో, ఆడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి నా టూరింగ్ డాన్స్ దెబ్బ కొట్టాడే, అప్పుడే దెబ్బ కొట్టేస్తుంది. ఇకపై ఏ కదంబ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నా ఆ సుదర్శన్ గారు కెమెరా తలుచుకుంటే భయం చేస్తున్నారా బాబు? ఇప్పుడు ఈ కేబుల్ టీవీ బాంబు తో పగల పదకొండైనా రాత్రి పదకొండైనా ఏ ఫ్లాష్ న్యూస్ చూడాల్సి ఒళ్ళంతా చాట్లు పట్టిపోతున్నాయి. మొన్నటికి మొన్న కొల్ల పంజాల రోజు ఆ సుదర్శనం గడిచిన దెబ్బకు ఒక్క కొలం బొచ్చు పెక్కిన కోళ్ళ తయారే. వాడు ఇలా పదిదానికి అడ్డం పడిపోతుంటే చేతులు శంఖలా పెట్టుకుని చెవులకి రింగులెట్టుకుని కూర్చోవాలా? ఏంటి మాట్లాడవు, శంకు మార్కు లుంగి కట్టుకుని తాపీగా బానే కూర్చున్నావు. నువ్వు పెద్ద పోటు గడి అనుకున్నావు. గ్యాప్ వచ్చింది, మీ ఆవిడ రాకుడు పోటీకి నాకు పన్ను పోటీ వచ్చింది. ఎలా భరిస్తున్నారు బాబా? కట్టుడు పళ్ళు కూడా పెడతాయా? ఇక మోస్తారా? కాళ్ళలో తుమ్మములు ఇరిగితే ఏం చేస్తావురా? నాకేసి కట్టు కట్టుకుంటామండి. తూలకుంటా కంటుకుంటే పేరెంటే రుద్దుకుంటామండి. పేరెంటే జ్ఞాపకం వచ్చింది, మా ఆవులు పేడేసినయా లేదో. ఏవై ఆవు మేస్టర్, నీకు పాలు కన్నా పేడే ముఖ్యమా? మీ జాబులు జాబులు ఆపి ముందు విషయం చెప్పా. అక్కడికే వస్తున్నాను. అరే పిల్ల ఏం చేస్తారా? పిల్ల ఏం చేస్తుంది? మడత మాత్రం ఎత్తే తొంగండి. నేను మాట్లాడేది ఆ పిల్ల గురించి కాదు, పిల్లి పిల్లి గురించి. పిల్లి పిల్లల్ని పెట్టి ఇల్లు మారదండి. అంతేకాదు, ఏంటండి, మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి తన పని తన పూర్తి చేసుకుంటాం. మనం కూడా అదే చేయబోతున్నాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి ఆ సుదర్శన గారి వెన్నుముక విరిగిపోవాలి. చూడకుండా వీడియో తీసాడు, ఇప్పుడు నా జాబ్ కు రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడక చుట్టుకొని ఊరేసుకొని సావాలనుంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు, చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మా వాళ్ళు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గారి వల్ల బలపంపట్టి చేతులతో గుడిపంపట్టి కోతతో. నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కనంలో చేతులెట్టి సుతుముక్కడం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దీనికంటే బెటర్. పాపం పాప చూడండి, పైకి జారితేనే తీసుకోలేని పిల్ల, కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు.
పాపను అడుం చూడండిరా శ్రీదేవి ఓల్డ్ కట్ అవుట్ లాగా ఎలాగో ఉంగిపోయిందో పాపం సరే ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం మన బతుకేంటి భవిష్యత్తు ఏంటి ఎదవ సన్నాయి నొక్కులు నొక్కండి మీలాంటి పెళ్ళంచాడి ఎదవలతో ప్లాన్ చేయబెట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది పదహారాలు పాప పద మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్తించేద్దాం ఎక్కడికి ప్లాన్ చేసుకో